जवाहरलाल नेहरू तो सार अनिपिंचुकुने एत्तुकु एदिगिन मनिषि माजी मुख्यमंत्री दामोदरम संजीवय्य अनि प्रकाशं जिल्ला एर्रगोंडपालेम कांग्रेस पार्टी नियोजकवर्ग इंचार्ज मेडबलिमी वेंकटेश्वरराव अन्नारु। ई संदर्भंगा दामोदरम संजीवय्य 49वा वर्धंतिनि पार्टी कार्यालयंलो आयन निर्वहिंचारु। తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి గణంగా నివాళులర్పించారు। అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జ్ఞాపకాలను ఇలా నెమరువేసుకున్నారు। అప్పటి విషయాలను వెల్లడించారు। మంత్రిగా ప్రజలతో మమేకమైన దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయిన అతి నిరాడంబరంగా జీవితం గడిపినటువంటి మహోన్నతుడని తెలిపారు। ఆయన నిరాడంబర జీవితాన్ని దగ్గరగా వివరించారు। మద్రాసు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సంజీవయ్య పంచాయతీ రాజ్ మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు। मरी दलित मोट्टमोदटिगा मरी आंध्र प्रदेश मुख्यमंत्री पनिचेसिनटुवंटि दामोदर संजीवर गारु मन आदर्शंगा तीसुकोवाली। एंदुकंटे निडांबरमैन व्यक्ति एवरितोनैना सानुकूलंगा माट्लाडे व्यक्ति गर्वं लेनि व्यक्ति मरी एन्नो मंत्री पदवुलु अनुभविंचि मरी आंध्र प्रदेश कु उम्मडि उम्मडि आंध्र प्रदेश कु मरी मुख्यमंत्रिगा पनिचेसि मरी ई रोजु ఒక్క ఎకరం పొలం కూడా మరి ఒక రూపాయి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేకుండా మరి నిరారంభమైన జీవితాన్ని గడిపి మరి ఎన్నో సేవలు అందించినటువంటి మహోన్నతుడు మరి దామోదరం సంజీవయ్య గారు। అలాంటి వ్యక్తులు మరి మరల మనం చూస్తామని కూడా మరి ఈ రోజు చూస్తే పరిస్థితులను బట్టి మనం కూడా ఆలోచించాలి। ఈనాడు ముఖ్యమంత్రులు అయితేనేమి మంత్రులు అయితేనేమి మరి వేలాది వేల కోట్లు లక్షలాది లక్షల కోట్లు మరి పోగేసుకుంటున్నారు। అలాంటిది ఏ ఒక్క రూపాయి అంటూ తనకంటూ ఉంచుకోకుండా ఎలాంటి ఒక ఎకరం పొలం కూడా అతను సంపాదించుకోకుండా మరి ఈ రోజు మరి అతను మన మధ్య లేకపోవటము ఎంతో బాధాకరమైన విషయం। అలాంటి వ్యక్తులను మరము మరి జయంతులను వర్ధంతులను జరుపుకోవడమే కాకుండా మరి వారి జీవిత చరిత్రను కూడా మరి రాబోయే తరాలకు మనము మరి వాళ్ళకు నేర్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటున్నాను। మరి ఆంధ్రప్రదేశ్కు మరి ఆనాడు ముఖ్యమంత్రి దళితుల్లో చేయాలని చెప్పేసి మరి సంకల్పించినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మరి దామోదరం సంజీవయ్య గారిని నిర్ణయించడం జరిగింది। నిర్ణయించి మరి ఆనాడు దామోదరం సంజీవయ్య గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి మరి సమావేశమై మరి అందరితో చర్చలు జరపటంతో మరి అగ్రవర్ణ వారు మరి అది ఓర్వలేక ఒక దళితుని ముఖ్యమంత్రి చేయడం ఏంటని చెప్పేసి మరి వాళ్ళు చాలా అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఆనాడు। అయినా జవహర్లాల్ నెహ్రూ గారికి